మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ .in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో ఈ సబ్జెక్ట్లో హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ లాస్ట్ టైం వరకు కూడా చేసిన అన్నీ బాగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయండి. సో మీరు ప్రతి దాంట్లోనే ఒక సైంటిఫిక్ రీజన్ యాడ్ చేసి అర్థమయ్యేలాగా చెప్పారు. ఇలా ఉంటుంది, మన కంటికి కనిపించినవి కూడా కొన్ని ఉంటాయి, వాటి వల్ల ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది మీరు సైంటిఫిక్గా. ఈ వీడియోలో ప్రతి మహిళకి ఉపయోగపడే విధంగా ఏం చెప్తున్నారండి, అంటే ఇల్లు ధనాకర్షణ కలిగి ఉండాలి అని అంటే అసలు ఎలా పెట్టుకోవాలి? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ఈ సిరీస్లో ఇల్లు ధనాకర్షణ, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలనంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఓకే, ఒకరికొకరు సహాయం చేసుకునేలా ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం అని ఊరికే చెప్పలేదు పెద్దలు. అలాగా ఇండ్ల మధ్య, ఇంట్లో ఉన్న మనుషుల మధ్య మనస్పర్తలు, తర్వాత గొడవలు ఉంటే ఆ ఇళ్ళు ఎప్పుడు ఆ గొడవలు తీర్చుకోవడానికే సరిపోతుంది. కాబట్టి బయటకు వెళ్ళి సంపాదించేటప్పుడు, ధనం సంపాదించేటప్పుడు, దాన్ని వృద్ధి చేసేటప్పుడు. కాబట్టి చీకులాటలు, కొట్లాటలు ఉన్న ఇంట్లో లక్ష్యం ఎప్పుడూ నిలబడదు. కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఉన్నట్టుండి సడన్గా తండ్రి మాట కొడుకు వినకపోవడం, కొడుకు మాట తండ్రి ఎదిరించడం, అలాగే కూతుర్లు, పిల్లలు ఎవరున్నా వాళ్ళు పెద్దలకు ఎదిరించడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ప్లస్ అత్తా కోడళ్ళ మధ్య ఇబ్బందులు, ఇవి మేజర్గా ప్రతి దాంట్లో. అత్తా కోడళ్ళు కూతురు తల్లిలాగా ప్రేమగా మారాలన్నా, వాళ్ళిద్దరి మధ్య సయోక్యత, సఖ్యత పెరగాలన్నా మీ నేను చెప్పబోయే ఈ పరిహారం మీరు చేసి చూడండి. డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో మీరు పాజిటివ్ కామెంట్ ఇస్తారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనము నేచర్ను కనెక్ట్ చేస్తున్నాం మీ బ్రెయిన్స్ మధ్య ఉండే డిస్టర్బ్డ్ వేవ్స్కు అని. అంటే ఒక ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వట్లేదు ఇద్దరు మనుషుల మధ్య, సెట్ అవ్వడానికి మనం నేచర్ను వాడుకుంటాం. నేచర్ ఎప్పటికీ మనకు వాడుకోవడానికి 100% పర్మిషన్ ఇచ్చింది. అలా వాడుకొని అందరూ బాగుపడాలని నేచర్ ఉంది మనకు. ఇక్కడ ప్రధానంగా ఈ గొడవలు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు, తల్లి కూతుర్లు, అత్తా కోడళ్ళు, వాళ్ళ మధ్యలో ఒకరికొకరు చంపుకుందామనేంత కోపం ఉన్నవాళ్ళు, అంత కోపం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ సఖ్యతగా మారాలనంటే మీరు తులసి మొక్క మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే అది ఎక్కడ పెట్టాలి? తులసి మొక్క పెద్దది కాకుండా చిన్న మొక్క అని అంటే మన కవర్స్లో కానీ చిన్న కుండీలో ఉన్నది, బయట ఉన్నది మీరు డిస్టర్బ్ చేయొద్దండి, కొత్తది తీసుకురండి. తీసుకొచ్చి మీరు కిచెన్లో తూర్పు వైపు పెట్టాలి. కిచెన్లోకి గాలి వస్తుంది కదా, లోపల గాలి బయటికి వెళ్తుంది కదా, కిటికీ లాంటిది ఉంటుంది కదా, అక్కడ పెట్టండి. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే, నాన్ వెజ్ చేసేటప్పుడు ఆ చెట్టు ఇంట్లో ఉండకూడదు. లేదా ఇది పెట్టిన ఒక దీక్షలాగా తీసుకోండి, ఒక వారం 10 రోజులు. ఆ 10 రోజులు మీరు నాన్ వెజ్ మీరు తీసుకోవద్దండి, అది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి ఈ రకంగా చెట్టును పెట్టినట్లయితే మీకు వితిన్ 30 డేస్లో వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఎట్లా తులసి చెట్లో ఆ స్పిరిచువాలిటీ అనేది ఏ విధంగా? ఎందుకు నేను గాలి వచ్చే దగ్గర కిటికీ పెట్టమన్నానంటే, గాలి పోవడం రావడంతో ఆ లక్ అండ్ అబెండెన్స్ని ఎలా ఇస్తుందో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఒక మనిషి ఎవరైనా చికాకు పడుతున్నాడు, ఒక మనిషి ఏదైనా కోప్పడుతున్నాడు, ఒక మనిషి ఏదైనా ఇరిటేషన్లో ఉన్నాడనంటే ఆ మనిషిలో ఫ్రీక్వెన్సీ సరిగా లేదు, నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉందని అర్థం. చాలామంది అటు నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా కనుక్కోవాలనంటే ఇవే లక్షణాలు. ఓకే, అప్పటి వరకు బాగా భుజం మీద చేయి వేసుకున్న తిరిగిన తండ్రి కొడుకుల మధ్య గొడవలు, అప్పటి వరకు కళ్ళు మూసుకొని కోడలు ఏదిస్తే అది తినగలిగిన అత్తగారు, అప్పటి నుంచి అనుమానాలు. కాబట్టి ఈ రకంగా వాళ్ళ ఫ్రీక్వెన్సీ దెబ్బతింటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీకి చోటు వచ్చింది అని అర్థం. ఆ నెగిటివ్ ఎనర్జీని తీసివేసే పవర్ వచ్చేసి తులసి చెట్టుకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఇంకా వెళ్ళాలనంటే ఆ తులసి చెట్టుతో పాటు ఉసిరిక చెట్టు కూడా పెట్టుకుంటే మంచిది. కానీ అది కిచెన్లో కాదు, బయట పెట్టాల్సి ఉంటుంది. బయట మీద మనకు రెగ్యులర్గా తులసి చెట్టు ఉంటుంది కదా, దాని పక్కలో ఒకే కుండీలో ఆమ్ల, తర్వాత ఆమ్ల అనంటే ఉసిరిక, తర్వాత తులసి చెట్టు పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు. కానీ ఇవి పెట్టినప్పుడు దానికి కొన్ని కంపల్సరీ నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటిస్తూ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చెప్పినది ఏదైనా దానికి కంపల్సరీ రూల్స్ ఉంటుంది. మనకి ఎవరైనా ఇంటి అతిథి వస్తే ఆయనకు గౌరవ మర్యాదలు చేయాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా లేదా?
ఆ రకంగా వాళ్లకు ఇవి కూడా ఒక అతిథి మాదిరే తీసుకోవాలి. అతిథి దేవోభవ అంత మనము దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ మనం దాన్ని నమ్మాలి. నమ్మిన వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, నమ్మిన వాళ్లకు మనమేమి చెప్పలేం చేయలేం. కాబట్టి ఇది చేసి చూడండి, కింద కామెంట్ రూపంలో మీరు పెట్టండి. ఇది పెట్టినంత వరకు మీరు దాన్ని ఒక ఉన్నతమైన భావంతో, ఒక మంచి భక్తి భావంతో మీరు దానికి కృతజ్ఞత రోజు తెలుపుకోండి. ఏమని, మా ఇల్లు ఎటువంటి గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో తలతూగుతుంది, సిరి సంపదలతో తలతూగుతుంది, మేమందరము కలిసి సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి మేము చూసినప్పుడల్లా దానికి థ్యాంక్స్ చెప్పుకోండి. రైట్, ఆ చెట్టును చూసినప్పుడల్లా ఆ రకంగా థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకు వంటగదిలోనే పెట్టించాను ఇది అని అంటే, వంటగదిలో చేసేటివన్నీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసి అవన్నీ పాజిటివ్ ఎనర్జీగా ఇస్తాయి. అక్కడ నుంచి మీరు పెట్టే తిండి పదార్థాలు, ఇచ్చే జ్యూసెస్, నీళ్లు, ఇవన్నీ కూడా ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి. కాబట్టి తులసికి ఉన్న పవర్ మనం చెప్పలేంది, అది అనంతమైంది. ఓకే, కాబట్టి దానికి ఉన్న ఎనర్జీని మనం ఉపయోగించుకొని ఇంట్లో ఉన్న ఈ చికాకులు, గొడవలు, మనుషుల మధ్య ఉన్న బాంధవ్యాల మధ్య ఉండే ఇబ్బందులు అన్నిటినీ మీరు తొలగించుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి టిప్స్ చిన్నవే ఉండొచ్చు, కానీ వాడి రిజల్ట్ మాత్రం చాలా అబండెంట్, వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే, తులసికిను, ఆమ్ల ఉసిరికిను ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని మనం అనుకుంటే, మనకంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాడు ఫస్ట్ పట్టుకుంటాడు దాని ఇంపార్టెన్స్. మనకున్న 4 వేదాల మీద ఎక్కడ రీసెర్చ్ అత్యధికంగా జరుగుతుంది మన సనాతన ధర్మం యొక్క అలవాట్ల మీద అని అంటే, అది లండన్లో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నారు తప్ప మనం తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే మన ఆచారాల మీద, మన పద్ధతుల మీద మనకే చులకన భావం. కాబట్టి ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చాక ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా ఆమ్ల ఒక్క, అంటే ఆమ్లలో వచ్చే ఉసిరిక కాయ ఏదైతే ఉంది కదా, ఇది 100% శక్తివంతమైనది. ఇందాక మనం నిమ్మకాయ గురించి చెప్పుకున్నాం కదా, అలాగా ఇది చాలా శక్తివంతమైనది. సి విటమిన్, తర్వాత ఎనర్జీ. మీరు బాగా గమనించారో లేదో, ఉసిరికాయ తిన్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆగాక నీళ్ళు తాగితే ఎలా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. అసలు ఉసిరికాయ తీయగా ఉంటుందా? ఉండదు, పుల్లగా ఉంటుంది. మరి పుల్లగా తిన్నది, పుల్లగా ఉన్న ఉసిరికాయ తిన్నప్పుడు తీయగా ఎలాగ మారుతుంది? అదే దాని అబండెంట్ పవర్ అంటే. కాబట్టి నేను అందుకే చెప్పాను, కంటికి కనబడేది ఒకటి, కంటికి కనబడేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేచర్లో పవర్ ఎప్పుడు కంటికి కనబడకుండా దాగి ఉంటుంది, దాన్ని మనం కనుక్కోవాలంతే. ఈ చిన్న విషయం పిల్లవాడికి అడిగినా చెప్తాడు, ఉసిరికాయ నోటికి ఇచ్చి కొరికి తినమంటే అప్పుడు పుల్లగా బాగా ఇది ఉంటాడు, తర్వాత నీళ్ళు తాగితే తీయగా ఉంటుంది. మరి మీరు ల్యాబ్లో టెస్ట్ చేయించండి, దాంట్లో షుగర్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ ఉసిరికాయలో ఉండే గుణాలు మన నోటిలో ఉండే లాలాజలంతో కలిసిన తర్వాత అవి తీయగా మారుతాయి, ఇది సైన్స్ అంటే. కాబట్టి ఏదైనా మనము రిజల్ట్ మనకు వస్తుందనంటే అది సైంటిఫిక్గానే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కూడా మనకు రిజల్ట్ వస్తుందనంటే అది సైంటిఫిక్ థింగ్తోనే రిజల్ట్ వస్తుంది. ఏ సైంటిఫిక్ అంటే శాస్త్రీయ బద్ధత లేని చోట రిజల్ట్ రాదు, రిజల్ట్ రాదు. నేను కిటికీలు ఓపెన్ పెట్టండి, మీరు అక్కడ ఎల్లో కలర్ పెయింట్ వేయండి అని చెప్పేది గాలి వెలుతురు బాగా రావడానికి. గాలి వెలుతురు బాగా వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ నిలబడదు. బ్యాక్టీరియా వైరస్ నిలబడినప్పుడు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, సైన్స్ కూడా ఇదే చెప్తుంది, మన నెగిటివ్ ఎనర్జీ కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈ రకంగా సైంటిఫిక్గానే ఇవి రెండు ఉన్నాయి. ఇంకా తులసి గురించి చెప్పాలనుకుంటే ఒక రోజు పడుతుంది. తులసి యొక్క ఎనర్జీ, పురాతనాల్లో తులసి యొక్క ప్రస్తావన లేని గ్రంథం అంటూ ఉండదు. కాబట్టి ఏకంగా తులసి తులాభారం అని ఒక మహాకావ్యమే ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడిని తులాభారం చేయడానికి ఎన్ని తీసుకొచ్చినా కూడా అది తులాభారం అనేది పైకి లేవలేదు. ఆఖరికి దేంతో అది తులాభారం అనేది సమానమైందని అంటే, ఒక్క తులసి ఆకు పెడితే సమానమైంది. మీరు ఈ ఒక్క ఎగ్జాంపుల్తో దాని యొక్క పవర్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక ఆకు 70 కేజీల మనిషి ఉన్న, బరువు ఉన్న ఒక శ్రీకృష్ణుణ్ణి అంటే అలాగా పైకి లేపగలిగిందని అంటే, దాని ఆధ్యాత్మికతను మీరు గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే, సూక్ష్మంలో మోక్షం. మనకు పెద్దవాళ్ళు అన్నీ విడపరిచి కాదు, అలా చెప్పి వదిలేస్తారంతే, మనం దాని నుంచి అర్థం చేసుకోవాలి. కాబట్టి సైంటిఫిక్గా ఒక ఆకు పెడితే 70 కేజీలు వస్తుందా అని అంటే కాదు, అందులో అంత ఎనర్జీ ఉందని అర్థం. దాన్ని వాడుకుంటే మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతామని అర్థం.
కాబట్టి అది సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. మీరు వెళ్ళి చూడండి, చైనా వాడు, అమెరికా వాడు, ఆఫ్రికా వాడు ఎవడైనా ఇప్పుడు కరోనా దెబ్బకు అందరూ తులసి ఆకులు తినడం మొదలుపెట్టారు. తులసి ఆకు యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, నోట్లో ఉన్న స్మెల్ కూడా రాకుండా ఉంటుంది, నోట్లో బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది, గొంతులోకి వైరస్ దిగకుండా అడ్డం పడుతుంది. ఇంతకన్నా గొప్ప ఏమని చెప్పాలి? కాబట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా నుంచి కూడా మనల్ని కాపాడుతుందని అంటే అందులో ఎనర్జీ ఉన్నట్టా లేదా? అబండెంట్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రతిదీ సైంటిఫిక్గానే ప్రూఫ్ అయిన తర్వాతనే దానికి రిజల్ట్ వస్తుంది. సైంటిఫిక్గా ప్రూఫ్ లేని దానికి రిజల్టే రాదు. చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనే దానికి ప్రతి ఒక్కరూ, సో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది ఇళ్లల్లో మీ ద్వారా కొన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అదే త్రూ ఫోన్ కాల్ కావచ్చు, లేదంటే జూమ్ కావచ్చు, లేదా లైవ్ డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళటం కావచ్చు, ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అటువంటి ఫెసిలిటీస్ మీరు ఇవ్వగలుగుతారా అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా? అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? శివ ఓం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ. కాబట్టి మీకు ఇక్కడికి రాలేని వాళ్ళు ఆఫ్లైన్ జూమ్ క్లాస్ ద్వారా క్లాస్ తీసుకొని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని థ్రైవ్ చేసే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. 4 వీక్స్ ఉంటుంది, ఒంట్లోంచి ఇంట్లోంచి. అందులో 7 చక్రాస్ యాక్టివేషన్ ఉంటుంది, పంచభూతాల శుద్ధి ఉంటుంది. తర్వాత ఇంట్లో నుంచి కూడా పంచభూతాల శుద్ధి చేసి దాన్ని నెగిటివ్ నుంచి పాజిటివ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ విజిట్ కావాలనుకున్న వారు కింద ఉన్న నంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరికైనా కాల్ కలవనట్లయితే వాళ్ళు బాధపడకుండా కింద టెలిగ్రామ్ లింక్ ఒకటి ఉంటుంది, వాటిని మీరు జాయిన్ అయినట్లయితే అక్కడ మీరు మెసేజ్ డ్రాప్ చేసినట్లయితే డెఫినెట్గా కాల్ బ్యాక్ చేయడం, తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మీరు మెసేజ్ డ్రాప్ చేసేటప్పుడు మీ డౌట్, తర్వాత మీకు ఏ అపాయింట్మెంట్ కావాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. అది చాలా ఈజీ అవుతుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజు గారు, అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి హోమ్ సిరీస్ వీడియోస్ చాలా చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వాటికి అంతే పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ రెస్పాన్స్ రావటం జరిగింది. అండ్ చాలామంది హోమ్ సిరీస్కి సంబంధించి క్లాసెస్ అడిగారు. ఇంట్లోనే అండ్ ఒంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని ఏ విధంగా పోగొట్టాలి అనే దానికి. సో ఎవ్రీ వీక్ సండే ఉంటుందండి. ఇప్పుడే డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీకు కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు బిఎంఈటి క్లాసెస్ అయితే చాలా బాగా రన్ అవుతున్నాయి. సో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే, సో ఫ్యామిలీ మొత్తానికి సంపద సృష్టి కలిగేలాగా ఆ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో వెంటనే దానికి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నా, లేదంటే మీ బిజినెస్ డెవలప్ కావాలనుకుంటున్నా సరే, సో పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా బిఎంఈటి క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ మనీ మంత్ర క్లాసెస్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మనీ అట్రాక్షన్ కానీ, మనీ విజువలైజేషన్ కానీ, మనీ మెడిటేషన్ కానీ, సో చాలాసార్లు సార్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఆ మెడిటేషన్ ఏ విధంగా చేయాలి అండ్ దానికి సంబంధించి కోర్స్ ఏమైనా ఉంటుందా, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా మీకు తెలియాలి. అండ్ ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.